గుంటూరు పేకాట క్లబ్బుల్లో నిర్వాహకులు బరిదొగిస్తున్నారు. క్లబ్ ముసుగులో జరిగిపోతున్న గ్యాంబ్లింగ్ గేమ్ లో మిడిల్ క్లాస్ బ్రతుకులు కాస్త రోడ్డున పడుతున్నాయి. ఇక వీకెండ్స్ లో అయితే పబ్బుల రేంజ్ లో డ్యాన్స్లు, మసక మసక చీకట్లలో ఆట పాటలతో క్లబ్లు కాస్త కెసినో హబ్లుగా మారుతున్నాయి. మూడు ముక్కల ముసుగులో కుటుంబాలు ముక్కలైపోతున్నాయి. ఆటవిడిపంటూ జనాల బతుకులతో ఆటలు ఆడుకుంటున్నాయి గుంటూరులో పేకాట క్లబ్లో. పేరుకు ఇవి రిక్రియేషన్ క్లబ్లే అయినా బార్, పబ్, క్యాసినో ఇలా అన్ని గబ్బులు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతాయి. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లాంటి విష సంస్కృతికి ఈ క్లబ్లే అడ్డాలుగా మారుతున్నాయి. అయినా వీళ్లను అడిగేవారు లేడు, అడ్డుకునేవారు లేరు. పేకాట క్లబ్లు ఊరు శివార్లో ఉండాలి, కానీ రిక్రియేషన్ క్లబ్ల ముసుగులో నడుస్తున్న ఈ పేకాట క్లబ్లు గుంటూరు నడిబొడ్డునే ఉన్నాయి. రిక్రియేషన్ క్లబ్లో కూడా కొన్ని షరతులతో పేకాటకు అనుమతిస్తారు. మూడు ముక్కలాట, రమ్మి వరకు పరిమిట్ ఉంటుంది. ఈ ఒక్క కారణమే గుంటూరు క్లబ్ రోడ్డు గ్యాంబ్లింగ్, బెట్టింగ్కు కేరాఫ్గా మారిపోయింది. మూడు ముక్కల మాటన ఎన్నో మాయలు చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కో టేబుల్ మీద లక్షలకు లక్షలు చేతులు మారిపోతుంటాయి. కొత్త కరెన్సీ కట్టలతో క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చే మెంబర్ల జీవితాలు తిరిగొచ్చేప్పటికీ చిత్తు కాగితాలుగా మిగిలిపోతున్నాయి. ఈ క్లబ్బుల్లో ఇక్కడి వ్యవహారం అందరికీ తెలుసు, కానీ ఎవరూ ఏమీ చేయరు. గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న క్లబ్బుల్లోనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఒక్క ఖాకి కూడా అటువైపు కన్నెత్తి చూడరు. కారణం, ఒకటి రిక్రియేషన్ పేరిట ఆ క్లబ్లకు పర్మిషన్ ఉండడం, రెండు ప్రతి నెల ఎవరి వాటాలు వారికి క్రమం తప్పకుండా అందడం, మూడు క్లబ్ నిర్వాహకులకు పొలిటికల్ సపోర్ట్ పుష్కలంగా ఉండడం. అంతెందుకు, గుంటూరులోని పొలిటికల్ లీడర్లు ఏదో ఓ క్లబ్లో మెంబర్లే. దీంతో సిటీ సెంటర్లో క్లబ్ ముసుగులో జరుగుతున్న అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. అసలు నగరం నడిమధ్యలో క్లబ్లకి అనుమతులు ఎలా వచ్చాయి? ఎవరి ఒత్తిడి పనిచేసింది? క్లబ్లకు వ్యతిరేకంగా పోరాడిన గొంతులు ఎందుకు మూగబోయాయి? వీటన్నిటి వెనక ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరు? సిటీ సెంటర్లో క్లబ్లకు అనుమతి ఎలా వచ్చింది? పర్మిషన్ కోసం ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? క్లబ్లకు వ్యతిరేకంగా పోరాడిన గొంతులు ఎందుకు మూగబోయాయి? క్లబ్లపై కఠినంగా వ్యవహరించిన పోలీసులు ఎందుకు బదిలీ అవుతున్నారు? వీటన్నింటి వెనుక ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ గుంటూరులో చాలా మందికి సమాధానం తెలుసు. అందుకే ఎవరు ఆ క్లబ్బుల జోలికి వెళ్లరు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని తెలుసు. క్యాసినో తరహా నీచ సంస్కృతిని గుంటూరు జనాలపై రుద్దుతున్నాయని తెలుసు. కానీ తెలియనట్టే ఉండాలి, చూసినా చూడనట్టే వ్యవహరించాలి. కాదని ఎవరైనా గొంతు విప్పితే దానికి తగ్గ ఫలితం ఉంటుంది. గతంలో ఇక్కడి క్లబ్బులపై కఠినంగా వ్యవహరించిన పోలీసు అధికారులు ఉన్న ఫలంగా బదిలీ కావడమే ఇందుకు నిదర్శనం. ఇక్కడి పేకాట క్లబ్ యాజమాన్యానికి స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అంతకుమించి కొందరు మంత్రులకు, పోలీసు ఆఫీసర్లకు గుంటూరు క్లబ్ నుంచి భారీగా మామూళ్లు వెళ్తుంటాయని తెలుస్తోంది. దీంతో ఇక్కడి అసాంఘిక చర్యలు ఎన్ని జరిగినా ఎవ్వరూ పట్టించుకోరు, ఎవరైనా ఫిర్యాదు చేసినా వినిపించుకోరు. ఇక్కడి అరాచకాలు శృతిమించడంతో గతంలో ప్రతిపక్ష పార్టీలు క్లబ్కు వ్యతిరేకంగా ఉద్యమించాయి, అనుమతి రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టాయి. కానీ తెర వెనక ఏం జరిగిందో తెలియదు. ఉన్న ఫలంగా ప్రతిపక్షాలు సైలెంట్ అయిపోయాయి. అంత అకస్మాత్తుగా ఆందోళన విరమించడం వెనుక అసలు రహస్యమేంటో ఇట్టే అర్థమవుతుంది. క్లబ్ నిర్వాహకుల లాబింగ్, ఆ క్లబ్పై వస్తున్న అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లబ్ ముసుగేసుకుని ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఈ గ్యాంబ్లింగ్ సెంటర్లో ఎన్నో బతుకులు రోడ్డున పడుతున్నాయి, మూడు ముక్కల మధ్య నలిగిపోతున్నాయి. కుటుంబాల్లో చిచ్చురేపుతున్న పేకాట క్లబ్లను అనుమతిస్తూ ప్రభుత్వం కూడా ఈ పాపంలో భాగమవుతోంది.